పదేళ్ల చిన్నారిని ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్న ఓ బ్యాంకు మేనేజర్ తిండి పెట్టకుండా నరకం చూపించాడు. ఏలూరులో జరిగింది దారుణం. సుభాష్ ఆనంద్ అనే బ్యాంక్ ఉద్యోగి ఓ మైనర్ బాలికతో వెట్టి చాకరీ చేయించుకున్నాడు. చిన్నారిని రోజూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. రాష్ట్రం కాని రాష్ట్రంలో తన వాళ్లెవ్వరూ లేని ప్రాంతంలో తన బాధనెవరికి చెప్పుకోవాలో అర్థం కాని ఆ బాలిక అపార్ట్మెంట్లో ఇతర ఫ్లాట్ ఓనర్లకు చెప్పుకొని కన్నీరు పెట్టుకుంది. దీంతో చలించిపోయిన చుట్టుపక్కల వాళ్లు చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం అందించారు. బీహారీ బాలికకు వెట్టి నుంచి విముక్తి కల్పించారు చైల్డ్ లైన్ ప్రతినిధులు. బ్యాంక్ మేనేజర్ ఆనంద్ ఆయన భార్యపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నన్ను ఇంట్లో భోజనం కూడా పెట్టట్లేదు నాకు, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి పంపించేసేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని మా నైబర్స్ ప్రతి ఒక్కరిని అడిగిందంటండి. మా మదర్కి కాల్ చేయమని వస్తే మా దగ్గర నెంబర్ లేక నెంబర్ చెప్పామంటే నాకు తెలీదు, నన్ను మాత్రం పంపించేయండి ఇక్కడ ఉంటే చంపేస్తుంది నన్ను, చాలా టార్చర్ పడుతుందని చెప్పేదండి. మొత్తం తన్ని ఒకసారి మీరు పరీక్షిస్తే మొత్తం దెబ్బలే ఉంటాయండి తన ఒంటి మీద అంతా. తెలిసిన సమాచారం మేరకు జేవియర్ నగర్ లోని స్టేట్ బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్ 1 కు వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్ లో చూడగా ఫ్లాట్ నెంబర్ 201 లో స్థానిక ఇండియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి ఆనంద్ గారు అనే వారిని ఇంట్లో 10 సంవత్సరాల వయసు కలిగిన పాప డొమెస్టిక్ చైల్డ్ లేబర్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పాపని వివరాలు అడిగితే తను బీహార్ నుంచి వచ్చానని చెప్పి ఇక్కడ ఉంటున్నాను అని చెప్తుంది. వాళ్ళ భార్య తరపు బంధువుల పాపని ఇక్కడ చిన్న బాబుని వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న బాబుని చూసుకోవడానికి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయించడానికి అని చెప్పి తీసుకొచ్చుకున్నామని చెప్తున్నారు. కానీ తీరా చూస్తే ఇక్కడ ఈ పాపది స్కూల్కి సంబంధించి ఏ విధమైన ఎన్రోల్మెంట్ లేదు. ఈ అమ్మాయికి సుమారు 10-11 సంవత్సరాలు ఉంటాయి. ఈ అమ్మాయి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండను అని ఒకే రకంగా ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఇమీడియట్ గా ఈయన మీద యాజ్ పర్ చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం ఏఎల్ఓ గారు కూడా కేసు ఫైల్ చేశారు. అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయిని ఇమీడియట్ గా మేము రెస్క్యూ చేశాం కాబట్టి సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసి పేరెంట్స్ ని రప్పించి యాజ్ పర్ హోమ్ ఎంక్వైరీ కూడా చూసిన తర్వాత పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. You can ask it to her father-mother also. If you call her father-mother. Yes, a family member. Why she is not speaking?